14-19 మధ్య నేను ఇవి చేశాను. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు. అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు 4 బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి నీకు నువ్వే శ్రీరామరక్ష అనుకొని నీకు నువ్వే 4 రోజులు అయిన తర్వాత అదే గోబల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకు రాంటే నువ్వు పగటికెళ్ళాలి కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకోని నువ్వు రాత్రిపూట కలవాలి కానీ అవన్నీ కూడా నిజం అనుకోని వాటి మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి, ఏమో ఎందుకు వస్తాం, ఏం మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్పుకున్న వాటిలో చెప్తున్న వాటిలో ఏం అబద్ధాలో చెప్పు, విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు రా, అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు. ఎప్పుడు రా వస్తారంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు ఆదరిస్తారు, లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. అంతిమంగా నిర్ణయించే ప్రజలు, అది కూడా దగ్గరలోనే ఉంది 50 రోజులు, ఇదేం పెద్ద 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు. దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు, ఊసిపోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు. మేమనేది అదే ఫైనల్ స్టేజ్కి వచ్చాం, మేమేమేం చేసామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం, మేము ఎట్లట్లా ఎన్నికలకు సిద్ధం కావాలో మేము అవుతున్నాం. నువ్వులో నువ్వు ఒక్కటంటే ఒక్కటి చేస్తున్నావు, అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలై ఇంకో దగ్గర అయిపోతావు నువ్వు అంతే ఓ రోజు. ఇప్పటికి ఎన్ని 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు, శంఖారావాలు కదలరాలు, అంతకుముందు ఇంకా ఏంటేంటో 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు తగ్గ ఆయన మానేస్తాడు, ఏ సభలో ఎందుకో తెలియదు, అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి 2-3 వేలకు చూడట్లా అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది, మీకు మీరు పగట్టుకెళ్ళాలి కానీ మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు స్ట్రైట్ ఈరోజు పెట్టుకోండి. రోజు ఏమేమి అన్నారనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మేము చేస్తున్నామనండి రిప్లై ఇవ్వడం ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం, నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది 50 రోజులు, మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈరోజుకు మేము ఏమేం చేసాము ఇవి చేసామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పనిచేయిస్తామని ఒక మాట పొమ్మను ఎందుకు ధైర్యం చాలట్లా, ఆ మాట ఎందుకు అనట్లా. అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా, ఇంకోటేదో ఆ పేర్లు ఎందుకనట్లా, అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు. నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకనలేకపోతున్నాడు. మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేసాము, వీటి కంటిన్యూషన్ కావాలి, వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది, నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. నువ్వు ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల? ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు సిద్ధం సభలు, వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు, కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ, నాయకుడి మీద ఉండే విశ్వాసం అది. అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా ఎన్నైన అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నారు చంద్రబాబును కానీ ఆయన కొడుకును కానీ. అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి
అలాగే ప్రజలకు అప్పీలు, నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్. ఓ రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి, ఇది ఇది మీరు చేయలేదు కదా, ఎందుకు మాట్లాడినారండి, ఏది లేదు కదా. 1,40,00,000 కుటుంబాలకో, 45,00,000 కుటుంబాలకో రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ, ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలు కాక ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీఇంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమని లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రామోజీరావు, రోజు ఆయన విషం కక్కుతున్నది. నాడు నేడు కింద 100% అయిపోయినాయి రోమన్లా, ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు. మరి దీని సంగతి ఏంటంటాడు, అసలు నువ్వు ఏది చేయనుడివి? నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావు అని అంటున్నా, ఆయన ఆయన నాయకుడో లేకపోతే ఆయన బానిసో ఆయన అనుచరుడో చంద్రబాబు నాయుడు, వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి ఒక భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున 50% పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటారు. కానీ చేసిన వాటి నువ్వెందుకు 14, 19, 20 ఇందులో ఏది చేయలేకపోయావు? దానికి ఆన్సర్ ఉండదు. సో ఇది కేవలం ఒకటి రెండు మీడియా సంస్థలను నమ్ముకొని, లేకుంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన 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 వాటి కాదు, తన తన పరిపక్వతను లేదా తన మాస్టర్ క్రాఫ్ట్మెన్షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతున్నావు, లేకుంటే కొత్తది ఏదో ఎత్తో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసేది. కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు, దానివల్ల ఉపయోగం ఏముండదు, ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్, ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు, ఏదో ఒక రూపంలో ఈ రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు, అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు, అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి, దాంతో బెంబేలు ఎత్తిపోయి రోజుకొక రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. నాకెందుకు, తను చెప్తున్నాడు కాబట్టి, మేమే పవర్ లేక వస్తున్నాము కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి, ప్రజలు ఆయన చిత్కరిస్తున్నారు పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి, మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాం. మా అంతటా మేమన్నా ఆయన ఇష్టం ఎంతమంది కదా పెట్టుకోండి, కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నారని ఎవరు అన్నారు, ఏది మాకు మేమే అధికారం లేకొస్తున్నామని, అంత అధికారం లేకొస్తాం ధీమా ఉన్నప్పుడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తుడు ఎందుకు నేరుగా తగలొచ్చుగా? ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు? తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు? తన నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టే, ఇంకో పక్క బింకాలు వలుకుతున్నాడు కాబట్టే, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం, మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులు ఎందుకు ఆయన కానీ అడుగుతున్నాం. వాళ్ళు అధికారంలోకి రాని వాడు ఏమైనా మాట్లాడచ్చు, 14-19 మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు, అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు, ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతారు, ఈ పొద్దుబోరు మాటలన్నీ ఎందుకు? ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు, 2 ఎకరాలు 1/2 ఎకరా నుంచి అక్కడికి ఎదిగినాడు లక్షల కోట్లలోకి, అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసంబద్ధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవన్నీ పంచుతానంటే ఎప్పుడు అనలే జగన్మోహన్ రెడ్డి గారు, అవి అవి ఎలాగో రామనే ధీమా, ఇంకోటి వచ్చినా ఏం చేయలేరు అనేది ఒకటి, అక్కడ ఏమున్నాయనేది అన్నీ రికార్డెడ్గా ఉంటాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ పెట్టుంటాయో, జగన్మోహన్ రెడ్డి గారివి అట్లే ఉంటాయి, ఇంకొక నాయకుడివి అట్లే ఉంటాయి, అవి రికార్డెడ్గా ఏమున్నాయో అవన్నీ ఆస్తులు అవుతాయి. వాటిని ఒకటివి ఇంకోటి లాగి పంచడం ఇంకోటి అనే అసలు ఆ ఊహనే ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లే. ఉంటే గింటే వాళ్ళకుంది ఇది నియంత లక్షణాలు లేక లోపల ఆ కోరికలు, మేము వస్తే అది చేయాలి ఇది చేయాలి తాపత్రయం,
అది ఏమీ చేయలేని వాళ్ళు, అసమర్థులు, మాట్లాడి నోటికొచ్చేట్టు మాట్లాడే ఇవి తప్ప వాటికి ఏం ఆచారత్వం అంటారు దాన్ని. అంతకుమించి దానికి ఏం వాల్యూ కూడా లేదు వాళ్ళు చేసిన. వాళ్ళు ఏమన్నా అనుకోని ఛాలెంజ్ చేస్తారు, ఏమైనా చేసుకొని తప్పలేదు. ఏ కానీ ఏ డేటా లక్ష ఏమన్నా అర్థం ఉందా? పోనీ మీరు అడగండి ఏం దాని ఏందా పూర్తి విషయం చెప్తే ఏదో ఇవ్వడం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలడు. ఎక్కడ లేదు 670 కోట్లు, ఎక్కడ అవినీతి జరిగింది? అదే ఇంతకుముందు ఒకసారి నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చెప్పాడు, పెన్షన్లలో అవినీతి, పెన్షన్లు కిందికి పంపడం ద్వారా లేని పెన్షన్లకు 1000 కోట్లు తినేశారని. అసలు సాధ్యమేనా? ఇప్పుడు 3000 అయింది, అంతకుముందు 2500 అయ్యి 3000 పెన్షన్ ఇంటింటికి పంపించి క్యాష్ వసూలు చేసుకుని వెనక్కు తీసుకోగలరా? గవర్నమెంట్ అట్లా చేయగలదా? ఒకవేళ అట్లా చేయగలిగితే 14 ఏళ్ళు ఆయన అదే చేసినాడా? అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఆ ప్రభుత్వము లేదా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేస్తున్నాయా? ఏ ప్రభుత్వం అయినా చేయగలదా? ఇవన్నీ ఎవరికి ఇది చేయాలని? కేవలం మీడియా ఉంది చేతిలో, ఆ పచ్చ మీడియా ఒకటి ఉంది, వాడు వీళ్ళు ఏం కూస్తే అది రాస్తారు, లేకుంటే అది వేస్తారు. అవన్నీ పట్టుకొచ్చేసి జనం కన్ఫ్యూజ్ కావలేదు వాళ్ళ ఆశ. కానీ జనం చూడరా? వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? వీళ్ళ ఇంగితం లేని మాటలో వాళ్ళకు వాళ్ళకు లోపల ఉండే ఇదంతా బయటకు కక్కడం. ఏవైతే చంద్రబాబు నాయుడుకి లక్షణాలన్నీ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నారు. అవన్నీ ఆపాదించేటట్టు చూసుకుని రాయడము మా దాని మొన్న ఎప్పుడో నాకు నవ్వు వచ్చింది. లోకేష్ అతను మాట్లాడుతుంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు 99 తర్వాతలోనూ అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు శాపం ఉంది, ఒక్క నిజం చెప్పినా ఆయన తల ఈ ముక్కలు వస్తే ముందు శాపం ఉంది. లోకేష్ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నాడు. బహుశా అప్పుడు పిల్లోడు కాబట్టి ఏం తనకేం గుర్తున్నట్లే, మన ఆయన గురించే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారనేది గుర్తున్నట్లే. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నాడు. ప్రపంచమంతా తెలుసు అబద్ధం, నిజం చెప్తే తల చెక్కలవుతుంది అని. చిన్న పిల్లోడిని అడిగినా స్టేట్లో మనం క్వశ్చన్స్లో ఎక్కడన్నా అడిగితే ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. అంతగా అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి ఇది చెప్పాలనే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతిదీ మీరు ఏదన్నా చూడండి, వాళ్ళు చేసినవన్నీ మాకు ఆపాదించాలని వస్తుంది. ఓట్ల గురించి ఈరోజు ఓట్లు ఒకటోటి కెలికితే కుప్పంలో సుమారే లాగినాము తీసి, అవన్నీ దొంగ ఓట్లు అన్నీ ఉండేది వాళ్ళు. కానీ రోజు బ్యానర్ హెడ్డింగ్లు వచ్చి ఓట్లు తీస్తే మా ఓట్లన్నీ తీసేస్తున్నారో అని వాళ్ళే రాస్తారు. అలాగే కొత్త ఓట్లు చేర్చే దగ్గర కానీ ఇంకోటి కానీ హడావుడి చేసి ఒక లేని ఏదో క్రియేట్ చేయడము, అది ప్రజలను నమ్మబలికేట ఆ పేపర్లలో రాయడము, తద్వారా ప్రజలను ఇంప్రెస్ చేయాలని చూడడం, ఇది తప్ప వాళ్ళకు వేరే పనే లేదు. దీని బదులు ప్రజలకు ఏదన్నా సేవ చేసి కానీ 4 ఏళ్లలో ఈయన ఇంత చేసి చూపాడే, ఫస్ట్ టైం సీఎం, మేము 14 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయాం, ఈ ఆలోచనలు మాకు ఎందుకు రాలే అనే పశ్చాత్తాపం కానీ ఇప్పుడైనా మేము చేస్తామని నమ్మవలకేట్టు వేసే ప్రయత్నం చేయకపోగా లేనివన్నీ క్రియేట్ చేసి అబద్ధాలన్నీ మాట్లాడి ఎట్లా ఒట్ల ఇది చేసి మిస్లీడ్ చేయాలి ప్రజలను అనేదే నన్ను చేస్తున్నారు. ఆయనకు తెలిసిన విద్య అది ఒకటే, చంద్రబాబు నాయుడుకు అదే చేస్తున్నారు. వ్యవస్థలో ఎవరికి ఎట్లా రియాక్ట్ కావాలనో అవుతుంటారు. చట్టం అనేది తన పంతం చేసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికో ఈ కేసులు పెట్టాల్సిన అవసరం లే. చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడు, అవినీతికి పాల్పడినాడు కాబట్టి ఆ రోజు కేసు పెట్టారు. ప్రైమ్ ఆఫ్ ఏసీ కేసు ఉందని ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మేము అడగాల, జైల్లో ఉన్నప్పుడు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి, ఎక్కడ ప్రపంచంలోని రోగాలని చెప్పి, ప్రాణం ఏ క్షణంలో పోతుందో అన్నట్టు చెప్పి, న్యాయస్థానాల దగ్గర అందరి దగ్గర పోయి జాలి కొలిపేట వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది చేసి ఈరోజు బయటకు వచ్చి ఇంతగా తిరుగుతున్నాడే చంద్రబాబు నాయుడు. మరి అదంతా ఏమైనాయా, రోగాలన్నీ ఏమైనాయా, మాయమైనాయా? మేము అడగాల, గుర్తులేదు కానీ ఎవరికి మర్చిపోతున్నాం. సో కేసులు ఉన్నాయి అంటే ఏదో జరిగింది, అది ఎవరి మీద పెట్టేసిన దానికి సంబంధించి న్యాయస్థానాల్లో ఏదో ఉంటే దాన్ని తేల్చుకొని బయటికి రావాలా? ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఆయన కేవలం చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు కాబట్టి, లేకుంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టకూడదని ఎట్లంటారో నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, తప్పుడు కేసులు, వాటిని ఎదుర్కొంటారు న్యాయస్థానంలో. రోజు దాని గురించి ఏమనట్లేదే, అది కేసు ఒకవేళ పెద్దదే చిన్నదే ఏదో ఒకటి పెట్టారు, చట్టంలో దానికి ప్రొవిజన్ ఉంటుంది, సుమోటో పెట్టారు లేకపోతే కంప్లైంట్ ఇవ్వడం ఇస్తే పెట్టిండొచ్చు. దానికి సంబంధించి లెట్ హిమ్ ఫేస్ ఇట్.
ఆయన చంద్రబాబు నాయుడు నిజంగా పార్టీ అధ్యక్షుడైతే రాజకీయ పార్టీ చేయాల్సిన పని ఏంది? తన దీనికి సంబంధించిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలా? అది చెప్పి ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేయాలా? లేదంటే ఇంతకుముందు అన్నట్టు గతంలో తను చేసింది ఏంది అవన్నీ చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు గమనించండి, అవి తప్ప ప్రజలకు అవసరమైన విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడతాడు ఆయన. అసలు ప్రజలకు సంబంధం లేని విషయాలు మాత్రమే మాట్లాడతాడు, తద్వారా మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.